నమస్తే, వెల్కమ్ టు ఒన్ టీవీ న్యూస్. నేను అర్జున్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ను అమరావతి మించిపోతోందని కేసీఆర్కు కుళ్ళు. అందుకే జగన్తో కలిసి కుట్రలు చేస్తున్నాడన్న చంద్రబాబు. బీజేపీ హెలికాప్టర్లలో నగదు తరలిస్తున్నారా? బీజేపీ విమర్శలకు కుటుంబరావు కౌంటర్. చంద్రబాబు ఇచ్చే 3000కు మోసపోవద్దు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశానన్న జగన్. వివేకా హత్య కేసుపై హైకోర్టులో విచారణ. మధ్యాహ్నం ప్రభుత్వం తరపు ఏజీ వాదనలు. జేడీఎస్ కాంగ్రెస్ ప్రధాన నేతలపై ఐటీ దాడులు. ప్రధాని మోడీపై మండిపడ్డ సీఎం కుమారస్వామి. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డిలో రైతు సెల్ టవర్ ఎక్కడం కలకలం రేపింది. కంటి మండలం డేగుల్వాడికి చెందిన సంగారెడ్డికి 3 ఎకరాల భూమి ఉంది. అయితే రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తిపై పట్టా చేశారు. పలుసార్లు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగినా స్పందించలేదు. దీంతో సంగారెడ్డి సెల్ టవర్ ఎక్కాడు. ఎంఆర్ఓ లంచం తీసుకుని కాశీనాథ్ అనే వ్యక్తి పేరుపై తన భూమిని మార్చారని, తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సంగారెడ్డి హెచ్చరించాడు. అధికారులు అతన్ని సముదాయించే పనిలో పడ్డారు. మాతో ఉందే 3 ఎకరాల పొలము. వాళ్ళు మేము 4 ఎకరాల పొలం ఉంటే వేరే వాళ్ళకు 1 ఎకరం అమ్మినాము. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం 4 ఎకరాలు కూడా, వాళ్ళది కూడా మొత్తం 4 ఎకరాలు కూడా వాళ్ళ కబ్జాలు చేసుకున్నారు సార్. ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓ చేశారు. ఇంతకుముందు 2 రోజుల క్రితము భయపెట్టింది సార్, మీ నాన్నను 3 లక్షలు తీసుకోండి, లేకపోతే డబ్బులు తీసుకోకపోతే మీరు మీ నాన్ననారా నిన్నారు ఎవరో చంపేస్తాము, పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు చంపేస్తామని చెప్పి. ఇక సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఎన్నికల ప్రచారం చేశారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట పాటిగడ్డ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన తండ్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేపట్టిన అభివృద్ధి పనులు చూసి తనకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం బంగారు తెలంగాణకు దూసుకెళ్తోందని తెలిపారు. ఇక అధినేతల ప్రచారాలతో కడప జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కడప మున్సిపల్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. జనసేన నాయకులు, జనసేనాని పవన్ అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని హెలికాప్టర్లో సాయంత్రం కడప ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మున్సిపల్ మైదానానికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభకు జిల్లా నలుమూలల నుంచి జన సైనికులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. జనసేనాని మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ కడపలోని మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ, 10 నియోజకవర్గాల నుంచి కూడా అభ్యర్థులందరూ వస్తారు ఇక్కడికి. అలాగే కడప పార్లమెంట్ అభ్యర్థి సిపిఐ నుంచి శ్రీ ఈశ్వరయ్య గారు కూడా ఇక్కడ ఆయనతో పాటు పాల్గొంటారు వేదిక మీద. అలాగే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జన సైనికులు, కార్యకర్తలు, ప్రజలు కూడా భారీగా రాబోతున్నారు. ఈ ఒక్క బహిరంగ సభతో ఒక్కసారి సంచలనం కలిగి కడప ప్రజలందరూ కూడా, కడప జిల్లాలోని ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆదరించబోతున్నారు. ఇక కర్ణాటక మంత్రి సిఎస్ పుట్టరాజు ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జేడీఎస్ కాంగ్రెస్ నేతలు, మద్దతుదారులపై ఐటీ దాడులు జరిగాయి. బెంగళూరులోని మంత్రి పుట్టరాజు నివాసంతో పాటు ఆయన కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మాండ్యాలోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు, సిఆర్పీఎఫ్ జవాన్లు సోదాలు నిర్వహిస్తున్నారు. అటు రేవణ్ణ అనుచరుల ఇండ్లలో కూడా సోదాలు జరిగాయి. అయితే రాష్ట్రంలో ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందంటూ సీఎం కుమారస్వామి ఆరోపించిన 24 గంటల్లోనే దాడులు జరిగాయి. కుమారస్వామి కుమారస్వామి గారు
ఐటీ దాడుల ద్వారా ప్రధాని మోడీ రియల్ సర్జికల్ స్ట్రైక్స్ బయటపడ్డాయని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో అవినీతి అధికారులు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని రాజకీయ కక్షకు మోదీ పాల్పడుతున్నారని మండిపడ్డారు. కర్ణాటకలోని జేడీఎస్ కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకే మోదీ ఐటీ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని కుమారస్వామి విమర్శించారు. తమ పార్టీలకు చెందిన ప్రధాన నేతలపై ఐటీ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు తాము భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అచేతనం చేసే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ మాదిరిగా నిరాహార దీక్షకు దిగుతానని సీఎం కుమారస్వామి హెచ్చరించారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బరిలో నిలిచే అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తిరువురు అభ్యర్థిగా కేఎస్ జవహర్ ప్రచారాన్ని విస్తృతం చేశారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తిరువురు పట్టణంలో ప్రభుత్వ పథకాలు ముద్రించిన కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. వలసవాదుల నుంచి తిరువురు రక్షించాలని కేవలం గెస్ట్గా వచ్చి వెళ్ళేటటువంటి వాళ్ళకి కాకుండా ఈ ప్రాంతం పట్ల ప్రేమ, ఈ ప్రాంతం పట్ల బంధం, అనుబంధం, సంబంధాలు, కుటుంబ బంధాలు ఉన్న వ్యక్తుల్ని గెలిపించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ప్రజలు పెద్ద ఎత్తున గుర్తించి ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు. తిరువురు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, ప్రధాన సమస్యలు సాగునీరు, తాగునీరు, దాంతోపాటుగా పరిశ్రమలు, అవే కాకుండా ఇప్పుడు వార్డు వైజ్గా వెళ్తూ ఉన్నాం. తిరువురు పట్టణాన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజీ అతి త్వరలోనే ఒక 3 నెలలు 4 నెలలోనే స్టార్ట్ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ సప్లై నిధుల్లో ఎస్సీ ప్రాంతానికి, బీసీ సప్లై నిధులతో బీసీ ప్రాంతానికి, అదేవిధంగా మిగతా మున్సిపాలిటీ నుంచి తీసుకొచ్చి దశల వారీగా 1 సంవత్సరంలోపు తిరువురు పట్టణంలో మురికి లేని తిరువురు, ఎందుకంటే ఈరోజు మురికితో ఉన్నందువల్ల దోమలు కానీ జొంగలు కానీ అని వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. గతంలో ఏంటంటే ఇక రైతులు కోరుకున్న దానికంటే ఎక్కువ నష్టపరిహారం అందించామని తెలిపారు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్. మల్లపల్లి గ్రామంలో ఎంపీ కొనకల నారాయణతో కలిసి ఆయన ప్రచారం చేశారు. గ్రామంలో మట్టి రోడ్డు చేశామని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు వంశీమోహన్. ఎంపీ నిధులతో బీసీ గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించామని ఎంపీ నారాయణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ పనిచేశాం కాబట్టి ఓటు అడిగే హక్కు కూడా తెలుగుదేశం పార్టీకి. బీరు పోసామనా, బిర్యానీ పెట్టామనా, వాటితో కడుపు నిండుతుందా? అనేక మందికి వ్యక్తిగతంగా చేసి పెట్టాం పార్టీ తరఫున. కాబట్టి మీరు బాబు డబ్బులు ఉన్న వాళ్ళు కంచేసుకున్నారు, మొక్కేసుకున్నారు, నేను మేకలు కాసుకుంటాను, నాకేమీ రాలేదంటే మళ్ళీ వెళ్ళి చెబితే 1200 రేషన్ కార్డులకి, 50,000 చొప్పున ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మీరు ఎక్కడైనా సరే గుండె మీద చేసుకొని ఎవరినైనా అడగండి, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా భూసేకరణ చేసిన చోట ఎక్కడైనా ప్రతి రేషన్ కార్డుకి 50,000 కానీ ఎంతో కొంత కానీ ఇవ్వటం ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగల. ఇంకా ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా మీ గ్రామంలో ఇంకా కొంతమందికి డబ్బులు రావాల్సి ఉంది. పొలాల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ కొన్ని రేషన్ కార్డులు పనిచేయక, కొత్త రేషన్ కార్డులు, అట్లాగే పొలాల విషయంలో కూడా జియోకాన్ సర్వే వాళ్ళు చేసినటువంటి సర్వే సరిగ్గా ఉండకపోవటం, కొంతమంది ఊళ్ళో లేకపోవటం, లేదా రెవెన్యూ అధికారుల తప్పుల వల్ల కొంతమందికి రాలేదు. దానికోసం ప్రయత్నం చేసి మొన్న ఈ మధ్య సబ్ కలెక్టర్ గారిని కూడా మీ ఊళ్ళోనే మీటింగ్ పెట్టి, పంచాయతీ పెట్టి మీ అందరి పేర్లు రాయాల్సిందే. ఇక ఆడపడుచులకు పసుపు కుంకుమ ఇచ్చే ప్రభుత్వం కావాలో, తుడిచే ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోమన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లక్కీడామ్ జంక్షన్లో లోకేష్ ప్రచారం నిర్వహించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 పింఛన్ అందిస్తామని తెలిపారు. జలధార పథకం ద్వారా తాగునీటిని ఇస్తామని లోకేష్ చెప్పారు. టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయనగరం జిల్లా నుంచి ప్రారంభిస్తే రాష్ట్రం అంతా విజయమే. నెలకి 2000 రూపాయలు అంటే సంవత్సరానికి 24,000 రూపాయలు. ఒక ఎకరం భూమి మనం తాలూకు తీసుకొని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే అంత డబ్బులు మిగిలి రోజు. అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకి నెల నెల 2000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టాం, అవ్వదాత చంద్రుని గెలిపించండి, పెన్షన్ 3000 రూపాయలు చేస్తాం. ఇక తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు అందరి ఫోకస్ నిజామాబాద్ పార్లమెంటుపైనే ఉంది. ఈ స్థానం నుంచి 189 మంది రైతులు పోటీకి దిగడం ఆసక్తి రేకెత్తిస్తోంది. పసుపు ఎర్రజొన్న రైతుల సమస్యలను పరిష్కరిస్తామని గతంలో హామీ ఇచ్చిన ఎంపీ కవిత హామీ నెరవేర్చలేదని రైతులు ఆమెపై పోటీకి దిగుతున్నారు. కవిత ప్రాతినిధ్యం వహిస్తోన్న నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో నామినేషన్లు వేశారు. బుజ్జగింపులకు దిగినప్పటికీ రైతులు తామంతా బరిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ చివరి రోజు కావడంతో ఉత్కంఠ నెలకొంది. అటు అధికారులు కూడా బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక కర్నూలు జిల్లా డౌన్ టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్ ప్రచారంలో దూకుడు పెంచారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా క్రైస్తవ మత పాస్టర్లతో సమావేశమయ్యారు. పాస్టర్ల సమస్యలు తెలుసుకుని తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓటమి గెలుపుకు నాంది అని చెప్పి సో అదే శక్తితో నేను ఓటమి చెందిన మరుసటి దినమే ప్రజాసేవలో జనంతో కలిసి ప్రతి గ్రామం డోను నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాల 11 నెలలు ప్రతి గ్రామం 5-7 సార్లు నేను విజిట్ చేసి ఆ గ్రామకు ఏం మౌలిక సదుపాయాలు ఏం కావాలి ఏమి అవసరము అని నా చేతనంత వరకు ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు తీసుకొచ్చి అంటే డిప్యూటీ సీఎం. ఇక పట్టభద్రులకు అన్ని విధాల అండగా ఉంటానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 39,430 ఓట్ల మెజార్టీతో జీవన్ రెడ్డి గెలుపొందారు. రానున్న రోజుల్లో పట్టభద్రుల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారికి ఇప్పుడు అందుబాటులో ఉంటానంటున్న జీవన్ రెడ్డితో మా ఒన్టీవీ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో 39,430 మెజార్టీతో గెలుపొందారు. జీవన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ముందు భవిష్యత్ కాలంలో పట్టభద్రులకు ఏమేమి చేయనున్నారు అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మెయిన్ ఉద్యమ బలోపేతంలో ప్రధాన పాత్ర పోషించింది పట్టభద్రులని చెప్పక తప్పదు. అంటే ఆనాటి విద్యార్థులే కానివ్వండి, నిరుద్యోగ యువతే కానివ్వండి, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, వివిధ రంగాలలో ఉపాధి పొందుతున్నటువంటి యువత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, వారి జీవితాల్లో వెలుగులు నిండుతావని చెప్పి భావించి రాష్ట్ర ఏర్పాటు సాధనలో మరి వారు ప్రథమ స్థానంలో నిలిస్తే రాష్ట్రం ఏర్పడ్డ ఈ 4 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో పట్టభద్రులు అందరూ ఏకపక్షంగా స్పందించి ప్రభుత్వానికి ఒక కనువిప్పుగా, ప్రభుత్వానికి ఒక మేల్కొల్పుగా, చట్టసభలో ఒక ప్రశ్నించే గొంతుక కావాలనేటువంటి ఒక భావనతోని
నాకున్నటువంటి సుదీర్ఘ ప్రజా జీవితం రాజకీయ అనుభవంతో పట్టభద్రుల పక్షాన్ని నిలబడి అటు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఒక అంశంపైనే కానివ్వండి, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు పిఆర్సీ ఎమ్మెల్యే కానివ్వండి, మధ్యంతర ప్రభుత్వే కానివ్వండి, సిపిఎస్ విధానం రద్దు చేయబడి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరింపబడే విధంగా అంశాన్ని లేవనెత్తడమే కానివ్వండి, ఇలా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి ఒక యువత వారి క్రమబద్ధీకరణ కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే కానివ్వండి, ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి ఒక యువతకు ఏదైతే ఉందో వారికి ప్రభుత్వం వైపు నుండి సంక్షేమ కార్యక్రమాల అమల్లో పాత్ర కల్పించే విధంగా ఈ అంశాలన్నిటిపై చట్టసభలో ఒక ప్రశ్నించే గొంతుకగా ప్రభుత్వం స్పందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీవటానికి ఉపయోగపడాలి అనే ఒక భావనతో రాజకీయాలకు అతీతంగా నాకు అండగా నిలిచి నా ఎన్నికకు తోడ్పడేటటువంటి ఒక పట్టభద్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. డెఫినెట్లీ ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకత అనేది సుస్పష్టంగా కనబడుతుంది. ఈ ఎన్నిక కేవలం ఒక ప్రాంతానికి ఒక నియోజకవర్గానికి పరిమితమైన ఎన్నిక కాదు, మళ్ళీ 42 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఒక యూనిఫామ్గా ఆసిఫాబాద్ టు జహీరాబాద్ ఏ టు జెడ్ వాళ్ళ ఓటింగ్ సరళిని మనం గమనిస్తే ఎట్ ఆల్ లెవెల్ వారు ఏదైతే ఉందో, ఇప్పుడు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కేవలం 17% ఓటింగ్ని పొందడం జరిగింది, 83% ఓటింగ్ ఏదైతే ఉన్నదో అంటే అది నాకు అనుకూలంగా వచ్చినోటే కానివ్వండి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వచ్చినోటే కానివ్వండి, రంజిత్ మోహన్ కానీ రాణి రుద్రమదేవి గారే కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైతుందో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా స్పందించిన ఓటు అంటున్నా. ఎంత ఈ కలిపితే 83% అవుతుంది, అంటే ఓన్లీ 17% ఆఫ్ గ్రాడ్యుయేట్సే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ది ప్రజెంట్ గవర్నమెంట్. 83% ఆఫ్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్ అంటే డస్ నాట్ మీన్ దట్ వాళ్ళు ఏదైతుందో విద్యావంతులకే పరిమితం అని చెప్పారు కాదు, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబింపజేసేటువంటి ఒక ఓటర్ ఇలా పట్టభద్రుడి రూపంగా వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఇది పార్లమెంట్ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుంది. థ్యాంక్ యూ. అయితే విద్యార్థులు నిరాశ నిస్పృహతో ఉన్నారని, తెలంగాణ గవర్నమెంట్పై నిరాశతో ఉండడం వల్లనే జీవన్ రెడ్డి గారికి అధిక మెజారిటీ లభించిందని చెప్పి జీవన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ పట్ల ఉద్యోగాలు రావడానికి తన వంతు కృషి చేస్తారని జీవన్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ లఘుకుమార్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల.